మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొన్ని ఉపాసన గారు మన అందరికీ మెగా పవర్ స్టార్ సతీమణి గాని పరిచయం కానీ అపోలో హాస్పిటల్ సామ్రాజ్యంలో తనదైన పాత్ర పోషిస్తూ ముందుకు వెళ్తున్నారు అంతేకాక సామాజిక విషయాలపై స్పందిస్తూ ప్రజల్లో అవగాహన పెంచడంలోనూ ముందుంటారు ముందుంటారులు ఇటు మెట్టిళ్ళు ఘనమైన వారసత్వం కలిగి ఉన్నా ఆవిడ మాత్రం చాలా సింపుల్ గానే ఉంటారు తనదైన ఆలోచన ధోరణిలో ముందుకు సాగుతూ ప్రజలు సామాజిక బాధ్యతను నెరవేరుస్తూ ముందుకెళ్తున్నారు ఉపాసన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జులై ఇరవై జన్మించారు ఉపాసన తల్లి శోభన అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ తండ్రి అనిల్ కామినని కేఐ గ్రూప్ వ్యవస్థాపకులు ఉపాసనకి ఒక బ్రదర్ సిస్టర్ ఉన్నారు ఆ పుట్టడంతోనే గోల్డెన్ స్పూన్ కుటుంబంతో పుట్టారు వారి తాత ప్రతాప్ రెడ్డి గారు తొలి కార్పొరేట్ హాస్పిటల్ అపోలో హాస్పిటల్ ని స్థాపించారు లండన్ లోని లెజెన్స్ యూనివర్సిటీలో బిజినెస్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ లో డిగ్రీ పట్టా అందుకున్నారు ఆ తర్వాత అపోలో గ్రూప్ లో చేరారు అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అపోలో లైఫ్ కి వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు అలాగే బి పాజిటివ్ హెల్త్ మ్యాగజైన్ ఎడిటర్ గాను విధులు నిర్వహిస్తున్నారు ఉపాసన ఏ బాధ్యతలు చేపట్టినా తనదైన నిబద్ధతతో ముందుకు సాగటం ఉపాసనలోని విశిష్ట లక్షణం అపోలో ఇండస్ట్రీలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాసన తెలుగు వారికి చేరువైంది మెగా కోడలిగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జూన్ పద్నాలుగు రెండు వేల పన్నెండు మాడిన తర్వాతనే అటు ప్రముఖ హాస్పిటల్ వారసురాలిగా ఇటు మెగా కోడలిగా ఆమె య్యారు ఇక కొన్నిదేల వారి కోడలుగానే కాకుండా అపోలో హెల్త్ కేర్ బాధ్యతలను నిర్వహిస్తూ తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్ గురించి ఇంటర్వ్యూలు చేయడం ఉపాసనా ప్రత్యేకత హెల్త్ విషయంలో తనకు తెలిసిన చిట్కాలను సోషల్ మీడియా ద్వారా మామూలు ప్రజలకు అవగాహన కల్పిస్తోంది ఉపాసన ఇదిలా ఉండగా ఈ ఆగస్టు ఇరవైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ వరలక్ష్మి వ్రతాన్ని ఆడపడుచులు అంతా ఆచరిస్తున్నారు శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరించి మొత్తెదువులంతా సౌభాగ్యంతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు ఈ వ్రతాన్ని మన టాలీవుడ్ సెలబ్రిటీస్ లో కూడా చాలా మంది ఆచరించారు తమ ఇంటి వ్రతానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ మెగా ఫ్యామిలీలో కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నారు తమ పూజకు సంబంధించిన కొన్ని ఫొటోస్ ని ఉపాసన కొనుదెల సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందరికి విశేషను తెలియజేశారు ఆమె షేర్ చేసిన ఆ ఫొటోస్ అందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతూ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నారు ఉపాసన షేర్ చేసిన ఆ ఫొటోస్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన స్వర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ పై క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మన స్వర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్యూ